శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ మహర్షులు సనాతన ధర్మంలో చెప్పిన అంశములు అనేకములు మనకు మార్గదర్శకం చేస్తుంటాయి వాల్మీకి మహర్షి మనకు రామచరిత్రను అందిస్తూ రామరాజ్యం ఎలా ఉంటుందో వర్ణించారు ఇక్కడ రామరాజ్యం అనే దాని గురించి మనం ఉన్నది ఉన్నట్టు గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రామరాజ్యం అనగానే అదేదో ఒక మత సంబంధమైనటువంటి అంశముగా చాలా మంది అజ్ఞానం చేత అవగాహన రాహిత్యం చేత భావిస్తూ ఉంటారు కానీ రామరాజ్యం అనేది ప్రపంచంలో ఏ దేశమైనా ఒక ఆదర్శమైనటువంటి దేశంగా మాట్లాడడానికి పనికొచ్చే గొప్ప పారిభాషిక పదం రామరాజ్యం అనే మాట కొద్ది కాలం వరకు కూడా అనేక మంది పెద్దలు ఉత్తమమైన ఆదర్శప్రాయమైనటువంటి పాలనా విధానానికి ఒక పర్యాయ పదంగా ఒక నామధేయంగా వాడేవారు అంతేగాని మత రాజ్యంగా కాదు అందుకే రామరాజ్యం అనేది మతం మాట అనుకుని కొంతమంది తమ మత రాజ్యాలను కూడా మాట్లాడుతూ ఉంటారు కానీ నిజానికి రామరాజ్యం మత సంబంధమైన మాట కాదని ముందు తెలుసుకోవాలి అయితే హిందూ మతంలో అనేక మంది దేవతలు ఉన్నారు ప్రతి దేవతకి రాజ్యం అనే శబ్దం లేదు కృష్ణుడు హిందువులు పూజించే దైవమే అలాగే శివుడు గణపతి కుమారస్వామి అమ్మవారు వీరందరూ కూడా హిందువులు ఆరాధించే దేవతలు కానీ వీరందరూ పేరున రాజ్యం అనే మాట లేదు కృష్ణరాజ్యం శివరాజ్యం దేవీ రాజ్యం గణేశ రాజ్యం కుమారస్వామి రాజ్యం సూర్య రాజ్యం అనే పేర్లు ఎక్కడ వినబడం ఒక రామరాజ్యం అనే మాట వినబడుతుంది అంటే రామరాజ్యం అనేది ఒక మతానికి సంబంధించిన లేదా దైవ విశ్వాసానికి సంబంధించిన అంశం కాదు అది ఉత్తమ పరిపాలనా విధానానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి రాజ్యానికి ఉన్నటువంటి పేరు అయితే ఈ ఆదర్శప్రాయమైన రాజ్యం ఏ విధంగా వర్ణింపబడింది రామాయణంలో పరిశీలిస్తే అయోధ్యను ఏలినటువంటి చక్రవర్తులు అందరూ కూడా ధర్మాత్ములు పుణ్యజీవులు అంటే దేశక్షేమం కోసం సామాన్యుడు మొదలుకొని అసామాన్యుల వరకు అందరికీ సమాన ధర్మంగా ఉండేటట్లుగా పాలన చేసిన వారే అయోధ్య చక్రవర్తులు ఆ అయోధ్య చక్రవర్తుల యొక్క పరంపరలో వచ్చినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి రఘువంశంలో ఉద్భవించినటువంటి ఈ మహాత్ముడు పూర్వీకుల నుంచి తన దాకా వచ్చిన ధర్మాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా ఆయన పాలనా విధానం ఉన్నటువంటి ధర్మం వల్ల దైవత్వం వల్ల ఒక ప్రత్యేకమైన మహిమ రాజ్యంలో ఉన్నది అలాంటి ఒక రాజ్యం మనకి ఎప్పుడు లభించాలి అంటూ భారతీయుడు కోరుకుంటూ ఉండేవాడు అది రామరాజ్యం కావాలి అంటే చక్కని న్యాయము ధర్మము ఉండే రాజ్యం కావాలని అని భావించేవారు ఇది మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే మతానికి సంబంధించింది కాదు మనిషికి సంబంధించినటువంటి అంశం రామరాజ్యంలో అన్ని ధర్మాల వారు అన్ని సిద్ధాంతాల వారు పరస్పర సామరస్యంతో క్షేమంగా హాయిగా ఉంటారు అది రామరాజ్యంలో ప్రధానమైన అంశం అంతేగాని ఏదో కొందరిపై పక్షపాత భావం కొందరిపై వివక్ష భావం లేకుండా అందరి పట్ల సమభావం కలిగి ఉంటూ న్యాయం చేయడమే రామరాజ్యంలో ప్రధానమైన అంశం రామరాజ్యం ఎలా ఉండేది ఎలా ఉంటుంది అనే దాని గురించి రామాయణం వర్ణించిన ప్రకారంగా ఒక్కసారి చూసినట్లయితే ప్రతి పౌరుడు కూడా రామరాజ్యం కావాలని కోరుకుంటారు కొన్ని శ్లోకాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం రామరాజ్యంలో న పర్యదేవన్ విధవా నచ వ్యాలకృతం భయం న వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి రాముడు రాజ్యం వెలుతూ ఉండగా స్త్రీలకు వైధవ్యం లేదు అంటే అకాల మృత్యువులు లేవు అని చెప్పడం దీని ఉద్దేశం నచ్చే వ్యాళకృతం భయం విషసర్పాల వల్ల విష జీవుల వల్ల భయం కలగడం లేదు నా వ్యాధిజం భయం రోగములు లేవు అంటే ఎవరికీ రోగములు లేవుట పంతు పట్టిన రోగాలు వింత రోగాలు కూడా రావడం లేదు అసలు రోగములు లేనిటువంటి ప్రజలు ఉన్నారు అంటే అంతకంటే ఆదర్శంకి ఏం కావాలి ఆ ప్రజలు అన్ని వర్గాల వారు ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు కూడా రోగరహితులై ఉన్నారు అనేటువంటిది గొప్ప విషయం నిర్దస్యు రభవంలో కో నానర్థ కించేద స్పృశత్ దొంగలు అనేవాళ్ళు ఎవరూ లేరు అన్నారు దస్యులు అంటే దొంగలు దొంగల భయం లేకుండా అందరూ క్షేమంగా ఉన్నారు అదేవిధంగా అనర్థములు ఏవి కలగడం లేదు నచస్మ వృద్ధ బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే పెద్దలు పిల్లలకి ప్రేత కర్మలు చేయవలసిన అవసరం లేదు అన్నారు అంటే బాల్యంలో మరణాలు లేవు అకాల మరణాలు లేవని చెప్పడం ఇందులో ఉన్నటువంటి విశేషం సర్వం ముదితమేవాసిత్ సర్వో ధర్మపరో భవత్ అందరూ కూడా ఆనందంగా ఉంటున్నారు ప్రతి వారు ధర్మబద్ధంగా ఉన్నారు అంటే ప్రజలందరిలో ఒక తృప్తి ఉంది ఆ తృప్తి చాలా గొప్ప విషయం అందరూ సంతోషంతో తృప్తిగా ఉన్నారు ఎవరికి కూడా అధర్మపు బుద్ధులు కలగడం లేదు అందరూ ధర్మపరులై ఉన్నారు నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి రోగాలు లేకుండా శోకములు లేకుండా అందరూ ఉన్నారు నాభ్యహింసన్ పరస్పరం ఇది చాలా గొప్ప విశేషం అనమాట ఒకరి వల్ల ఒకరికి ప్రమాదం లేదు ఇది ఉత్తమమైనటువంటి రాజ్యం ఉత్తమమైన సమాజం ఒకరు ఏం చేస్తారో అని భయంతో ఇంకొకరు బతక అందరూ ఆనందంగా ఒకరి వల్ల ఒకరికి క్షేమము రక్షణ లభించాలే తప్ప ఒకరి వల్ల ఒకరికి భయము ఏర్పడరాదు ఇది చాలా ముఖ్యమైన అంశం అలాంటి అభయస్థితి ఉన్నది గొప్ప రాజ్యం అలాంటి రాజుని తప్పకుండా ప్రజలు దైవంలా భావిస్తారు పైగా ప్రియమైన రాజుగా భావిస్తారు గనుక ప్రతి వారి నోటా కూడా ప్రియమైన రామనామే పలకబడుతున్నది తమను అంత చక్కగా పాలించేటువంటి ప్రభువుని ఎల్లవేళ తరచుకుంటూ ఉన్నారు రామో రామో రామ ఇది ప్రజానాం అభవన్ కథా నిత్య పుష్పా నిత్య ఫలా తరవ స్కంధ విశృతాహ నిత్య పుష్పా అంటే చెట్లు మొదలైనవి ఎల్లవేళలా పుష్పిస్తూ ఉన్నాయి ఫలిస్తూ ఉన్నాయి అదేవిధంగా విస్తరిస్తూ ఉన్నాయి వాటికి కూడా క్రిమికీటకాధి రోగాలు బాధలు లేవు కాలే వర్షీచ పర్జన్య సుఖస్పర్శ్చ మారుత మేఘంలో కూడా సకాలంలో వర్షిస్తూ ఉన్నాయి గాలులు చక్కగా వీస్తున్నాయి అన్ని వర్గాలు వారు కూడా స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాహ స్వైరేవ కర్మవిహి ప్రతి వారు వారి పనుల్ని వారు చక్కగా నిర్వహిస్తున్నారు ఇది చాలండి ఆదర్శ రాజ్యం అని చెప్పడానికి పెద్ద పెద్ద త్యాగాలు సేవలు ఎవరు చేయవలసిన అవసరం లేదు వారికి విధింపబడిన పనిని వారు చక్కగా సమర్థవంతంగా నీతిగా చేయగలిగితే అంతకంటే కావాల్సింది ఏముంది అలాంటి వాళ్ళే మొత్తం ప్రజలు ఉండేవారు సర్వే లక్షణ సంపన్నా సర్వే ధర్మపరాయణ ఆసన్ ప్రజా ధర్మరతా రామే సాస అనృతాహ ఎవరు అసత్యం పలకడం లేదు అంటే అబద్ధం అనేది లేదు అవినీతి అనేది లేదు అందరూ ధర్మపరాయణలో ఉన్నారు సులక్షణాలతో ఉన్నారు ఇది రామరాజ్యంలో పౌరులు రాజ్యం యొక్క పరిస్థితి ప్రకృతి యొక్క పరిస్థితి వర్ణింపబడింది ఈ వర్ణనగానే వింటే ఇది ఇలాంటి ఆదర్శ రాజ్యం కావాలని ప్రతి వారు కోరుకుంటారు అందుకే భారతదేశం కూడా ఇలాంటి ఆదర్శాలతో ఉన్న గొప్ప రాజ్యం కావాలి అందుకే సనాతనంగా యుగాల నుండి భారతదేశం ఆదర్శంగా చూపిస్తూ ఉన్నటువంటి గొప్ప రాజ్యం రాముడు అందించాడు అందుకే రామరాజ్యం అంటున్నాం అటువంటి రామరాజ్యం మళ్ళీ లభించుగాక భారతదేశం క్షేమంగా ఉండుగాక ఉత్తమమైన పాలన ఎలా ఉండాలి అనే దాని గురించి వేదములు అనేక చోట్ల మంత్రాల రూపంలో అందించాయి వాటిని ఇతిహాస కావ్యాల్లో చక్కగా కథల రూపంలో అప్పటి రాజులు ఎలా పాలించారు అనే దాన్ని వర్ణిస్తూ చూపిస్తున్నారు మునిపి మనం చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ఈ దేశ సంస్కృతికి నాగరికతకి సంబంధించిన అంశాలు ఆ కోణంలో మనం పరిశీలించినట్లయితే అసలు మంత్రులు ఏ విధంగా ఉండాలి అనే దాన్ని రామాయణం చాలా చక్కగా వర్ణిస్తుంది ఇంచుమించు ఇలాంటి మాటలే మనకు భారతంలో కూడా కనబడతాయి అంటే రామాయణ కాలానికి భారత కాలానికి అనేక వేల సంవత్సరాలు విరామం ఉంది అయినప్పటికీ కూడా ధర్మం ఒకటే కనబడుతుంటుంది అంటే అర్థం ఏంటి అనాదిగా ఈ దేశంలో అన్ని యుగాల్లో కూడా ఒకే ధర్మం పాలన చేస్తున్నది అది సనాతన ధర్మం ఆ ధర్మాన్ని అనుసరించి ప్రజాపాలన విధానాలు ఎలా ఉండాలి అసలు రాజు అమాత్యుడు ఇక దండనాథుడు సేనలు కోశాధికారి ఇలాంటి విభాగాలు ఎన్నో మనకు కనబడుతుంటాయి వీడికి సంబంధించిన మంత్రములు కొన్ని వేదముల్లోనే గోచరిస్తాయి ఇంకా వ్యవస్థ యొక్క పూర్ణ స్వరూపం ఏదైతే ఉన్నదో అది మన రామాయణ భారతాదుల్లో గోచరిస్తుంటాయి అలాగే చాణక్యుడు మొదలైన వారు రచించిన అర్థశాస్త్రం నీతి సూత్రాలు వీటిలో కూడా కనబడుతుంటాయి రాజనీతి శాస్త్రం చాలా విస్తారంగా మనకున్నది ఆ రాజనీతి శాస్త్రంలో ఆర్థిక వ్యవస్థ అదేవిధంగా పాలనా వ్యవస్థ ఇక రైతులు మొదలైన వారి విషయములు రక్షణ విషయములు గోడచార వ్యవస్థ ఇత్యాదులన్నీ కూడా చాలా చక్కగా చెప్పబడుతున్నాయి ఇందులో మంత్రులు ఎలా ఉండాలో చెప్తూ రామాయణంలో కొన్ని వాక్యాలు చెప్తున్నారు విద్యా వినీత హ్రీమంత కుశలాహ నియతేంద్రియ మంత్రులు ఉండవలసింది విద్యా వినీత ఇది చాలా గొప్ప విషయం అంతేగాని పలుకుబడు ఆర్థిక పరమైన పరపతో దాని ప్రకారంగా వచ్చినటువంటి ఒత్తిడి మాత్రమే మంత్రిత్వానికి అర్హత కాదు వాడు విద్యావంతుడి ఉండాలి ఆ విద్య యొక్క సంస్కారం అతని ప్రవర్తనలో కనబడాలి చదువుకున్న విద్య యొక్క తెలివి సంస్కారము జ్ఞానము మన ప్రవర్తనలో కనబడితే దాని పేరు వినయం అనే పేరు వినయం అన్నప్పుడు విద్య యొక్క ఫలం మన కార్యాల్లో కనబడడమే వినయం ఇది అర్థం చేసుకోవాలి అలాంటి వినయం కలిగిన వాళ్ళు వినీతులు అలా విద్యా వినీత విద్య వినయము కలిగినటువంటి వారు హ్రీమంత బిడియము సిగ్గు కలిగినటువంటి వారు మంత్రులు కావాలి అని చెప్పారు హ్రీ అంటే బిడియం సిగ్గు అని అర్థం దీనికి అర్థం ఏమిటి అంటే అధర్మం చెయ్యడానికి వెనకాడే గుణాన్ని బిడియము సిగ్గు అంటారు అలాగే మంత్రులైన వారు అవినీతి చేయడానికి వెనకాడాలి అది ఎవరు చెప్పారనో లేదో ఎవరు రచ్చ చేస్తారనో కాకుండా తమంత తామే స్వాభావికంగా అవినీతిపరమైన పరమైన అంశములు రాగానే సహజంగా వెనక్కి వెళ్ళాలి ఆ గుణం పేరు హ్రి అని చెప్తున్నారు అలాంటి హ్రి మంత్రులు మంత్రులు కావాలి కుశలాహ కుశలాహ అంటే నేర్పరులు అని అర్థం అంటే ఏ సమస్య వస్తే ఎలా పరిష్కరించాలి అనే దానిలో నేర్పరితనం కలగడమే కుశలత్వం నియతేంద్రియాహ ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం నోటుకొచ్చినట్టు ఆవేశపడి మాట్లాడడం కానీ విధంగా చేతికొచ్చినట్టు చేయడం కాని కూడదు ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు అడ్డు ఆపు లేకుండా ప్రవర్తించే ప్రమాదం ఉంటుంది గనుక ఇంద్రియ నిగ్రహం చాలా అవసరము మంత్రులైన వారికి అన్నారు అదే విధంగా శాస్త్రజ్ఞాహ శాస్త్రములు తెలిసిన వారి ఉండాలి దృఢ మంచి పరాక్రమం కలిగిన వారు ఉండాలి అంటే ఇక్కడ భయం లేకుండా ఉండాలి అని మాత్రం అర్థం చేసుకుంటే చాలు కీర్తిమంత అంటే మంచి పేరు ఉన్న వాళ్ళే ఉండాలి ఇక క్షమ యశస్సు మొదలైనవి కలిగిన వారే ఉండాలి క్షమ అంటే సహనం సత్కీర్తి కలిగి ఉండాలి అంటే సహనం చాలా అవసరం సహనం తప్పి ప్రవర్తిస్తే పనులు చెడిపోతాయి అని క్షమ చాలా ప్రధానమన్నారు స్మిత పూర్వాభిభాషణ నవ్వుతూ మాట్లాడడం అనే సంస్కారం మంత్రులైన వారికి ఉండాలి ముఖ్యంగా ఈ రాజ్యాంగాల్లో ఉన్న వాళ్ళందరికీ చాలా అవసరం అధికారంలో ఉన్న వాళ్ళకి అలాగే క్రోధముతో గాని కామంతో గాని అసత్యం ఎప్పుడు పలకరు అసత్యానికి ఒడిగట్టరు అన్నారు ఒడిగట్టడం అర్థం ఏంటంటే అవినీతి పనులు చేయరు అర్థం కోపంతో గాని కోరికతో గాని అవినీతిని చేయరు పైగా వారికి తెలియనిదంటూ ఉండదు తేషాం అవిదితం కించి స్వేషు నాస్తి పరేషు బాబ్ వారి విషయంలో కాని దేశ విషయంలో గాని ఇతర దేశాల విషయంలో కాని శత్రువుల విషయంలో గాని వారికి తెలియనిది లేదు అని అంటే పాలకులకి అధికారంలో ఉన్న వారికి అన్ని విషయాలు తెలియాలి మన దేశం యొక్క స్థితి ఏమిటి మన దేశంపై ఉన్న శత్రువులు ఎవరు వాళ్ళ వ్యూహాలు ఏమిటి లోపలేం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది ఇవి అందరికంటే బాగా విషయ సమాచార సేకరణ పాలకుడైన వాళ్ళకు ఉండాలి పాలనా రంగంలో ఉన్న మంత్రులకు ఉండాలి అని చెప్తున్నది రామాయణం కుశల వ్యవహారేషు సౌహృద పరీక్షిత ప్రాప్తకాలంతు తే దండం ధారయేయు ఏయు సుతేష్వపి సమస్త వ్యవహారాల్లోనూ సమర్థులై ఉండడమే కాకుండా తనవారు పైవారు అని చూడకుండా నిష్పక్షపాతంగా దండించే లక్షణం ఉన్నవారే అధికారాల్లో ఉండాలి అని స్పష్టంగా చెప్తున్నది రామాయణం ఆఖరికి సుతేష్వపి తన పుత్రులైనా సరే వారు తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలి అంతేగాని వాళ్ళని దండించకుండా విడిచిపెట్టరాదు ప్రాప్త కాలం తుతే దండం ధార ఏయు సుతేష్ కొడుకులైనా అని చెప్పారు ఎందుకంటే లోభము ప్రీతి అనేది పుత్రుల విషయంలోనే సాధారణంగా ఉంటుంది కనుక పుత్రులైనా సరే వారు తప్పు చేస్తే శిక్షించాల్సిందే అంతేగాని పుత్రులు తప్పులను కప్పి పెట్టడం వెనక వేయడం పాలకులైన వారు అధికారాల్లో ఉన్నవారు చెయ్యరాదు అని స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి అంశం ఇది తెలుసుకున్నట్లయితే తనవారు అంటూ కాకుండా ధర్మము రాజ్యక్షేమమే ప్రధానంగా అనుకున్నటువంటి వారే అధికారంలో ఉండడానికి అర్హులు అని చెప్తున్నారు అదేవిధంగా నియత ఉత్సాహ అంటే నియతులైన వాళ్ళు ఉత్సాహం కలిగిన వారు పాలకులుగా లేదా అధికారులుగా ఉండాలి అని చెప్తున్నారు అంటే కొన్ని నియమాలు కట్టుబడి ప్రవర్తించే లక్షణం ఉండాలి అది మనకి ఏదైతే లోక వ్యవహారానికి పాలనకి కొన్ని వ్యవస్థలు ఒక నిర్ణయాలు నియమాలు ఏర్పరచుకున్నాము ఆ మర్యాదలు అతక్రిమించకుండా పనిచేయాలి అదేవిధంగా ఉత్సాహం ఉండాలి ఏ పని చేయాలన్నా ఉత్సాహపూరితంగా పనిచేసే లక్షణం ఒకటి ఉండాలి రాజశాస్త్ర అనుష్ఠిత ముఖ్యంగా పాలకులకి ప్రధానమైన గ్రంథం ఏంటయ్యా అంటే ఆ పాలనా వ్యవస్థకు సంబంధించిన రాజ్యాంగమే ఏ రాజ్య సూత్రాలు ఏర్పరచుకుని పాలన చేస్తున్నారో ఆ సూత్రాలతో ఏ చట్టం ఉన్నదో దానినే ప్రధానంగా గౌరవించాలి అధికారులు అని వారు వ్యక్తిగతంగా వారు ఏ మతానికి చెందిన వారైనప్పటికీ కూడా పాలనలో అధికారంలో మాత్రము ఏదైతే శాసనాధర్మములు చెప్తున్నాయో వాటినే పాటించాలి అలాగే శుచి కలిగి ఉండాలి అన్నారు శుచి అంటే అర్థం అర్థశౌచం అని అర్థం ఇక్కడ అంటే అవినీతి అనేది నేర చరిత్ర అనేది లేనటువంటి వారే మంత్రులుగా ఉండాలి అధికారంలో ఉండాలి అని చెప్తారు అనాథు నుంచి పాలిస్తున్నటువంటి ఏ రాజ్య వ్యవస్థ ఉన్నదో అది ప్రధానంగా ధర్మంపై ఆధారపడి ఉన్నటువంటిది పరంపరగా ఒక ఆనువంశికంగా రాజ్యపాలన వస్తున్నప్పటికీ కూడా ఆనువంశికత ఒక అర్హత మాత్రమే మిగిలిన ఎన్నో సులక్షణాలు ప్రధాన పాలకుడుకు ఉండాలి అంటూ రాజనీతి శాస్త్రం చెప్తున్నది అదే ఇతర స్మృతి గ్రంథాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి వీటి ప్రకారంగా రాజైన వాడి విద్యావంతుడే వివేకవంతుడే ప్రతాపవంతుడే పౌరుషవంతుడే ప్రజాక్షేమం దృష్టిగా కలిగిన వాడే ఉండాలి పైగా సమూహ ప్రజాక్షేమమే ప్రధానం అతడి ఏలుబడిలో ఉన్నటువంటి ప్రజల్లో అన్ని వృత్తులు వారు అన్ని వర్గాల వారు క్షేమంగా ఉండాలి అందుకే చాతుర్మన్యస్య హితార్థాయ అంటారు అంటే మొత్తం అన్ని వర్ణముల వారి యొక్క అన్ని వర్గముల గారి హితం కోసం ప్రయత్నించేవాడు ఉత్తమమైన పాలకుడు అవుతాడు అంటూ రామాయణం చెప్తున్న గొప్ప ఆదర్శం అయితే రామునికి పూర్వం పాలకులు కూడా అలాగే ఉన్నారు రాముడు అదే విధంగా ఉన్నాడు రాముడు తర్వాత వారు కూడా చాలా మంది అలాగే ఉన్నారు అని తెలుస్తుంది ఇక్కడ అంటే అనాదిగా ఉన్నటువంటి ఒకనొక పాలన ధర్మం ఏదైతే ఉందో అది ముఖ్యమైన అంశం అయితే రామచంద్రమూర్తి సాక్షాత్ నారాయణుడు గనుక ఆయన ఏలుబడిలో ఆ ధర్మం మరింత శోభాయమానంగా ఒక మహిమాన్వితంగా భాషించిందే తప్ప రాముడితో ధర్మం మొదలు కాలేదు ఎందుకంటే రాముని పూర్వీకుల యొక్క ధర్మముల గురించి కూడా రామాయణకర్త అయినటువంటి వాల్మీకి అద్భుతంగా వర్ణించాడు పురాణములు కూడా అద్భుతంగా చెప్పాయి వాటిని ఆధారంగా తీసుకుని కాళిదాస మహాకవి రఘువంశం మహాకావ్యాన్ని రచించి రఘుంశ చక్రవర్తులందరూ ఎటువంటి త్యాగ బుద్ధి కలిగిన వారు అదేవిధంగా శక్తి కలిగినటువంటి వారు ప్రజానాంచ హితే రథాహ ఈ మాట ఎప్పుడు వస్తుంటుంది అంటే సమస్త ప్రజల యొక్క హితమునందు ఆసక్తి కలిగిన వారు ఈ ఒక్క మాట చాలండి రాజుకుండవలసిన అర్హత ఏంటో తెలుసుకోవాలి అలాంటి గొప్ప పాలకుడి చేత పాలనా వ్యవస్థ సరిగ్గా నిర్వహింపబడేటట్టు చేసేవారిని మంత్రులు అంటారు ఈ మంత్రులు బుద్ధి చాలా అవసరం అసలు మంత్రశబ్దమే గొప్ప బుద్ధిశక్తి కలవాడని అర్థంలో చెప్పవచ్చు అంటే గొప్ప ఆలోచన శక్తి కలవాణ్ణి మంత్రి అని అంటారు ఆలోచన శక్తి మంత్రికి ఉండాలి అందు మంత్రులైన వారు ఉండవలసిన అర్హతల్లో ప్రధానంగా ఆ మంత్రి తాను ఏ రాజ్యంలో మంత్రిగా ఉన్నాడో ఆ రాజ్యం గురించి సమగ్రంగా తెలిసి ఉండాలి ఇది ముందు గ్రహించవలసింది అంటే రాజ్యం యొక్క భౌగోళిక పరిస్థితులు వాతావరణ స్థితిగతులు ప్రజా జీవన విధానం ఇవన్నీ తప్పకుండా మంత్రి పదవిలో ఉన్నవాడికి ఉండాలి రెండవది రాజ్యం ఏ శాసన విధానాన్ని అనుసరించి నడుస్తుందో ఆ శిక్షా స్మృతిపై పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి అటువంటి వాడిని మంత్రిగా ఎంచుకోవాలి రాజు అని చెప్తున్నారు దీన్ని బట్టి ఒక మంత్రిత్వం కానీ నాయకత్వం కానీ కావాలి అన్నప్పుడు ముందుగా దేశంపై రాజ్యంపై పాలనా ధర్మములపై న్యాయ వ్యవస్థపై పూర్ణ అవగాహన కలిగి ఉన్న వాడికి మాత్రమే నాయకత్వం ఇవ్వాలి అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అలాంటి మంత్రులతో ఉన్నటువంటి పాలకుడు ఎలా ఉంటాడు అంటే తైర్ మంత్రిభిర్ మంత్రహితే నియుక్తై వృతోనురక్తై కుక్తభిరివోర్క చాలా అద్భుతమైన ఉపమానంతో వాల్మీకి వర్ణిస్తున్నారు ఇక్కడ కిరణాలతో ఉన్న సూర్యుడు లాగా మంచి మంత్రులతో పాలకుడు ప్రకాశిస్తాడు అని చెప్తున్నారు అందుకే మంత్రివర్గాన్ని ఏర్పరుచుతున్నటువంటి ప్రధాన పాలకుడికి ఆ మంత్రులు ఉండవలసిన సులక్షణాలు కూడా తెలియాలి వారు ఎటువంటి విధంగా ఉండాలంటే హితార్థంచ దేశ హితం కోసమై పాటుపడిన వారు అయి ఉండాలి అదేవిధంగా ప్రశాంత చిత్తం కలిగిన కలిగిన వారి ఉండాలి అంటే ఆవేశ కావేశాలకి ఉద్రేకాలకి ఉద్వేగాలకి లోను కాకూడదు నిగ్రహం కలిగిన మనస్సుతో ఉండాలి అదేవిధంగా సువాస మంచి వస్త్రములు ధరించి ఉండాలి అంటే చూడ్డానికి కూడా చక్కగా ఉండాలి మంచి వస్త్రధారణ కలిగి ఉండాలి ఇంకొకటి నయచక్షుష నీతియే నేత్రముగా కలిగిన వారి ఉండాలి చాలా గొప్ప మాట చెప్పారు అంటే ప్రతిదాన్ని నీతి న్యాయం దృష్టితోనే వారు పరిశీలించాలి ఇక విశేషించి విదేశేష్వపి విజ్ఞాత సర్వతో బుద్ధి నిశ్చయాత్ తమ బుద్ధి బలంతో విదేశాల్లో కూడా ఖ్యాతి కలిగిన వారై ఉండాలి అంటే గొప్ప పాలకొడండి వాడు ఆ దేశాన్ని పాలిస్తున్నవాడు అని ఇతర దేశాలు వాళ్ళు అనుకోగలగాలి అటువంటి పాలన ఇవ్వగలగాలి విధంగా ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది కూడా ఊహించగలగాలి ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్పేటువంటి జోస్యం కాదు ముందు చూపుతో ఆలోచించగలిగే మేధాశక్తి అది ఉండాలి అదే విధంగా ఎవరితో ఎప్పుడు సంధి చేసుకోవాలి ఏ సమయంలో యుద్ధాన్ని ప్రకటించాలి ఇది కూడా తెలియాలి అదేవిధంగా శిక్షించేటప్పుడు ఎవరినైనా నా శత్రువు అని శిక్షించకూడదు అతడిలో దోషం ఉంటేనే శిక్షించాలి తెలుసుకోవాలి అంతేగాని శత్రుపక్షం వాళ్ళు కదా అని మాటి మాటికి వాళ్ళని ఇంకో రకంగా శిక్షించడం కక్ష పెట్టడం కాకుండా అహితం చాపి పురుషం నా విహింస్యుహు అదూషకం గొప్ప మాట చెప్పారు శత్రువైనా సరే నీతిమంతుడైనప్పుడు అతను ప్రమాదకారి కానప్పుడు అతన్ని హింసించరాదు అని కూడా చెప్తున్నారు నీతి శాస్త్ర విశేష జ్ఞాహ రాజ్యం ఏ న్యాయ పద్ధతిలో నడుస్తుందో దానికి నీతి అని పేరు ఆ నీతికి సంబంధించిన శాస్త్రం అనేది నిష్ణాతులై ఉండాలి సతతం ప్రియవాదినహ మాట్లాడేటప్పుడు ప్రియవాది లక్షణం కలిగి ఉండాలి అంటే వినేవారికి ప్రీతి కలిగేటట్టు మాట్లాడాలి సత్యాన్ని కూడా ప్రీతిగా చెప్పడం గొప్ప అంశం సత్యం పలకాలి ప్రియంగా పలకాలి ఈ రెండు లక్షణాలు ఉండాలి సూక్ష్మ బుద్ధి కలిగి ఉండాలి ఈదృశైస్తై అమాత్యైస్తు రాజా దశరథోన ఉపపన్నో గుణోపేతై అంటూ దశరథుడు ఎలా ఉండేవాడు వర్ణిస్తూ చెప్పారు అంటే దశరథుని పాలన యొక్క వర్ణన ప్రాధాన్యంలోనే అంటే రామాయణం ప్రారంభంలోనే ఎంత గొప్ప రాజ్యం ఉండేదో చక్కగా చూపించారు అదేవిధంగా నీటి వనరులు అన్ని చక్కగా ఉన్నాయి ప్రజల్లో తక్కువ వాళ్ళు ఎవరూ లేరు విద్యలో సంపదలో కూడా అందరూ ఉత్కృష్ట స్థితిలో ఉన్నారు సన్నిచయ కశ్చిత్ తస్మిన్ పురోత్తమే అని వర్ణించారు అంటే తక్కువగా కలిగిన వారు ఎవరు లేరు అందరు సమృద్ధిగా ఉన్నవారే అంటే సంపద సమృద్ధిగా ఉంది సంస్కారములు సమృద్ధిగా ఉన్నాయి అందరూ విద్యావంతులై ఉన్నారు దరిద్రులు లేరు క్రూరులు లేరు విద్యాహీనులు లేరు నాస్తికులు లేరు లోభులు లేరు దొంగలు లేరు కామాతురులు లేరు అయోధ్యలు అని వర్ణించారు అటువంటి అద్భుతమైనటువంటి ధర్మరాజ్యం భారతదేశానికి ఆదర్శం సనాతన ధర్మానికి ఋషుల వాక్యాలే ఆధార వాక్యాలు అని అనేక పర్యాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఋషులు దర్శించినటువంటి సత్యాలు మనకు వేదములందు కనబడుతుంటాయి ఆ వేదాలను ఆధారం చేసుకుని పురాణములు ఇతిహాసములు ఆ ధర్మాన్ని విస్తృతంగా మనకు అర్థమయ్యేలా చెప్తున్నాయి అర్థమయ్యేలా చెప్పడానికి తేట తెల్లని ఉదాహరణలతోనూ జరిగిన కథలతోనూ బోధపరుస్తుంటాయి అలా పురాణములు వేదం చెప్పిన ధర్మాన్ని మన హృదయంలో నాటుకునేలా చక్కగా విస్తరింపజేశాయి అందుకే శృతి స్మృతి పురాణముల ద్వారా వేద ధర్మమే మనకు వ్యాపించున్నది ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే వేదములో అనేక రకాల సూక్తాలు ఉన్నాయి అనేక రకాల సత్యాలు ఉన్నాయి ఒక్కొక్క సత్యానికి ఒక్కొక్క సూక్తానికి మంత్రములు అని పేరు వాటిని దర్శించిన వారు ఋషులు ఒక ఋషి కాదు అనేక వేల మంది ఋషులు మనకి దర్శనమిస్తారు వేదములు ఎందు ఆ ఋషులందరూ సత్యములు ప్రతిపాదిస్తే దాన్ని మనం జ్ఞానంగా ధర్మంగా స్వీకరిస్తున్నాం నిజానికి ఋషులు ఎందరు ఒకరు కాదు సాధారణంగా ఒకరొక మాట చెప్తే ఇంకొకరు ఒక మాట చెప్పినప్పుడు అభిప్రాయ భేదాలు అనేవి తప్పకుండా ఉంటూ ఉంటాయి కానీ చిత్రం ఏంటంటే అన్ని వేల మంది ఋషులు చెప్పినటువంటివి కూడా ఒక చోట సమకూర్చి అన్నీ కలిపి మన ధర్మంగా భావిస్తున్నామంటే అనేక మంది చెప్పిన మాట మంచి మాటలు వారు దర్శించిన సత్యాలు కూడా మనం స్వీకరిస్తున్నామని అర్థం అంటే భిన్న భిన్నమైన వ్యక్తులు చెప్పినప్పటికీ కూడా వారు లోకక్షేమం కోసం తపస్సు ద్వారా దర్శించిన సత్యములు పరస్పర విరుద్ధం కాకుండా ఉన్నాయని తెలుసుకోవాలి ఒకదాని కూడా బలపరుస్తుంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన విజ్ఞానాన్ని అందిస్తుంటాయి అదంతా కలిపి మనం ఋషి ధర్మం లేదా ధర్మం అని పేర్కొంటున్నాం కనుక ధర్మమునికి ఆలంబనమైన ఋషులు ఎందరో ఉన్నారు ఒక్క వ్యక్తి ఒక విషయం చెప్పాడు అన్నప్పుడు భిన్నాభిప్రాయాలు రావు అనేక మంది ఋషులు చెప్పినప్పటికీ కూడా మనం స్వీకరించేమంటే అర్థం అనేకత్వం సృష్టిలో సహజం మేధస్సు ఏ ఒక్కరి సొంతమో కాదు అనేక మంది మేధావులు అనేక రకాల ఆలోచనలు చెప్తూ ఉంటారు ఆ ఆలోచనలను మంచిని మనం స్వీకరించాలి అనే భావం అనాదిగా మన భారతీయ సంప్రదాయంలో కనబడుతున్నది అందుకే అన్నిటినీ అంగీకరించడం అన్నిటినీ గౌరవించడం ఇతరుల పట్ల మర్యాద కలిగి ఉండడం వారి అభిప్రాయాన్ని కూడా గౌరవించడం అనేది సనాతన ధర్మ అనుయాయులందరికీ సంస్కారంలో ఏర్పడిపోయింది కారణం వేదమే అలాగ భిన్నాభిప్రాయం కలిగినటువంటి నుంచి ఏర్పడేది అయితే భిన్నములైన అభిప్రాయాలు చెప్పారు తప్ప పరస్పర విరుద్ధములైన అభిప్రాయాలు చెప్పారు అనడానికి లేదు ఇక్కడ అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అందుకే కొంతమంది అంతరిక్ష జ్ఞానం గురించి మాట్లాడతారు కొంతమంది ప్రకృతి గురించి మాట్లాడతారు మరికొంతమంది మానవ సంబంధాల గురించి మాట్లాడతారు మరికొంతమంది దేవతల వైశిష్టం గురించి చెప్తూ ఉంటారు ఇంకొందరు నాగరికత గురించి చెప్తారు మరికొందరు సత్ప్రవర్తన గురించి చెప్తారు ఆత్మ గుణాల గురించి చెప్తారు ఇవన్నీ కూడా మానవుడికి కావాల్సినవే కానీ మానవుడికి కావలసిన అనేక రకమైనటువంటి ఉత్తమ ఉత్కృష్టమైనటువంటి విషయములన్నీ కూడా వేదం అందించింది గనుకనే మొత్తం కలుపుకుని వేదం అనే ఒకే గ్రంథంగా అంతా కలిపి ఒకే హృదయంగా మనం భావన చేస్తున్నాం ఇంతమంది కలిసి ఇచ్చినటువంటి సత్యాలని కలిపి ఒక ధర్మంగా స్వీకరించడం భూమి ఎందు సనాతన ధర్మంలో మాత్రమే కనబడుతున్నది వీటిని అనుసరిస్తూ వచ్చినటువంటి రామాయణ భారతాలు మనం పరిశీలిస్తే రాముడు కృష్ణుడు అవతరించక ముందు కూడా వేదం ఉన్నది కనుక సనాతన ధర్మం రాముడి వల్లనో కృష్ణుడి వల్లనో వచ్చినది కాదు వారి మీద మాత్రమే ఆధారపడినది కాదు వారు ప్రతిష్ఠించినది కాదు రామకృష్ణులకు పూర్వమే సనాతన ధర్మం ఉన్నది ఉన్న ధర్మాన్నే వారు తిరిగి పాలన చేశారు నిలిపారు అందుకే ధర్మ ప్రతిష్టాపకులుగా వారికి పేరున్నదే తప్ప ధర్మాన్ని వాళ్ళు ఆవిష్కరించారనడానికి లేదు అందుకే రామకృష్ణం పూర్వమైనటువంటి ధర్మం మనందరిది అని తెలుసుకుంటే రామభక్తులు కానివారు కృష్ణ భక్తులు కానివారు కూడా సనాతన ధర్మంలో ఉన్నారు అలాగే శివభక్తులు ఉన్నారు ఈ భక్తులు ఉన్నారు ఎవరు భక్తులు ఉన్నప్పటికీ వీళ్ళందరికీ ఆధారం మాత్రం ధర్మం ఒక్కటే అది తెలుసుకోవాల్సింది ఆ ధర్మం ఒక్కటే మన సంస్కృతిలో ఉన్నటువంటి భిన్నత్వానికి ఏకత్వం కల్పిస్తున్నది ఈ ధర్మానికి మనం సనాతనం అని పేరు పెట్టుకున్నాం సనాతనం అంటే శాశ్వతం అర్థం ఇలా భిన్న భిన్న సిద్ధాంతాలు ఎప్పుడు మానవ నాగరికతలు ఉంటూ ఉంటాయి ఇది ఎప్పుడు మరువరాదు అంతేగాని నా సిద్ధాంతం మాత్రమే గొప్పది మిగిలిన సిద్ధాంతాలన్నీ తప్పు అని ఒకనొక అభిప్రాయం ఏర్పరచుకుని ఇతరుల సిద్ధాంతాల్లో కావాలని లోపాలు వెతుకుతూ వాటిని పెద్దగా చిత్రీకరిస్తూ వాటిని వ్యాప్తి చేస్తూ ఉంటే అది పరస్పర వైషమ్యాలకి హేతు అవుతుంది ప్రస్తుతం ఇటు నిందిస్తూ ఉన్నా అటు సహించాడు అంటే సహించడం వాడి ఔదార్యం అంతే అప్పుడు ఆ సహనం అద్దు దాటి అతను కూడా విజృంభించితే ఇరువురు కలిసి కలహం ఏర్పడుతుంది ఆ కలహం వల్ల కాలుష్యాలు ఏర్పడతాయి తద్వారా దేశ ప్రగతి కుంటుపడుతుంది అందుకే దేశం మొత్తం అభివృద్ధి సాధించాలంటే అనగా రాజ్యం మొత్తం అభివృద్ధి సాధించాలంటే రాజ్యంలో భిన్న భిన్న సిద్ధాంతాల మధ్య పరస్పర వైరుధ్యాలు వైషమ్యాలు లేకుండా చూసుకోవాలి ఎవరి సిద్ధాంతం వారు చక్కగా వ్యాప్తి చేసుకోవచ్చు అది నచ్చిన వాళ్ళు దానిలో ఉండవచ్చు అంతేగా నా సిద్ధాంతం మాత్రమే రాజ్యం అని సరి అయినటువంటి పాలకులు అనుకోరు అన్ని సిద్ధాంతాల మధ్య ఒకనొక సమన్వయం ఏర్పరుస్తూ అందరినీ కలుపుకుంటూ నడిపేవాడు గొప్ప పాలకుడు అవుతాడు అలాంటి పాలకులే ప్రాచీన భారతీయ దేశంలో మనకు కనబడుతుంటారు ఎందుకంటే అనాదిగా ఒక సువ్యవస్థమైనటువంటి పాలనా విధానాన్ని వేదములు పురాణములు ఇతిహాసాలు వర్ణించాయి అలాంటి పరిపాలనా కాలంలో భిన్న భిన్న అభిప్రాయాలు ఉంటాయి రాజకీయ పరంగా గాని ధర్మపరంగా గాని ఆఖరి సాహిత్యంలో కూడా రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి కళల్లో రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి వైద్య శాస్త్రంలో రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి ఈ అనేక రకమైన సిద్ధాంతాలు ప్రతి శాస్త్రంలో ఉంటూ ఉంటాయి మనకి అలా అని అవన్నీ భిన్న భిన్న సిద్ధాంతాలుగా వేటి ప్రయోజనాలు వాటికుంటూ ఉంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దాని వల్ల ఒక మంచి ప్రయోజనం సమాజానికి దొరుకుతూ ఉంటుంది అందుకే ప్రతి దాని నుంచి మంచిని స్వీకరిస్తూ తన ధర్మం తాను విడిచిపెట్టకుండా ఉండడమే ఉత్తమమైన సంప్రదాయం అంటూ సనాతన ధర్మం మనకు చెప్తూ ఉంటుంది అందుకే అన్ని వైపుల నుంచి అన్ని ఆలోచనలు గ్రహించాలి ఉత్తమమైన విషయాలు అన్ని చోట్ల నుంచి స్వీకరించాలి ఉదాహరణకు వైజ్ఞానిక అభివృద్ధి అనుకోండి ప్రపంచంలో ఏ దేశంలో జరిగినా అన్ని దేశాలు స్వీకరిస్తున్నాయి అదేవిధంగా ఒక దేశం ఇచ్చినటువంటి గొప్ప అంశాన్ని మరొక దేశం స్వీకరిస్తోంది ఇలాగ దేశాల మధ్య ప్రజల మధ్య సిద్ధాంతాల మధ్య కూడా పరస్పర సమన్వయ ధోరణి ఏర్పడాలి సామరస్య ధోరణి ఏర్పడాలి అవి దెబ్బతినకుండా చూసుకోవడం అనేటువంటిది దేశాన్ని రాజ్యాన్ని పాలించేటువంటి పాలకుల యొక్క పని అందుకే అందరి పట్ల ఒక సమదృష్టి కలిగి ప్రతి సిద్ధాంతాన్ని కూడా గౌరవిస్తూ ఒక సిద్ధాంతం వల్ల మరొక సిద్ధాంతానికి ప్రమాదం కలగకుండా కాపాడడం అనేటువంటిది అనాదిగా సనాతన ఋషి ధర్మంలో కనబడుతున్న పాలనా ధర్మం అటువంటి పాలనా ధర్మంతో భారతదేశం అభ్యుదయాన్ని సాధించుగాక